సామాజిక బడుగు బలహీన వర్గాల హక్కుల రక్షణ కోసమే కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుందన్నారు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. జగిత్యాలలో ఇందిరాభవన్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ తరఫున విప్ జారీ చేయాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యే సంజీవ్ కుమార్ చేసిన వ్యాఖ్యలను తప్పుబట్టారు. బీఆర్ఎస్ పార్టీలో సమన్వయం లోపించి మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ కౌన్సిలర్స్ ఓటు వేయలేదన్నారు. దానికి తాను బాధ్యత ఎలా వహించారని ప్రశ్నించారు. బీఆర్ఎస్ పార్టీకి రక్షకుడిగా ఉండాలని ఎమ్మెల్యే కోరుకుంటున్నారని ఎద్దేవా చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టును పరిశీలించేందుకు ఇప్పటికైనా కేటీఆర్ కళ్లు తెరిచారన్నారు. లోపాలు బయటపడినప్పుడే అధికారంలో ఉన్న కేటీఆర్ పరిశీలించాల్సిందన్నారు. ఎప్పటికీ కాళేశ్వరం మీడియా బ్యారేజింగ్ నిర్ణయం కొట్టిందో ఆనాడైన మంత్రి, వాళ్ళ నాయన ముఖ్యమంత్రి, వాళ్ళ బావ ఆర్థిక శాఖ మంత్రి, వాళ్ళ బావ ఆర్థిక శాఖ మంత్రి, దేవర్ ఇన్ గవర్నమెంట్, రాష్ట్రానికి గర్వంగా భావించేటటువంటి కాళేశ్వరం ప్రాజెక్టే ప్రధానమైన మీడియా బ్యారేజ్ ఎదుగుతుందో నిర్ణయం వాసింది, కృంగిపోయింది, నీళ్లు నిలువునిపి చేసేందుకు అవకాశం లేదు, భవిష్యత్తు ప్రశ్నార్థకం అవుతుంది అని ఎప్పుడైతే తెరవేదికి వచ్చిందో, వెన్ ఇట్ కేమ్ టు ది నోటీస్ నువ్వు పోలీస్ కంప్లైంట్ చేయించినవే, నువ్వు పోలీస్ కంప్లైంట్ చేయించినావు కదా, మరి అప్పుడు నీ బాధ్యత కాదు అనే పోయి దాన్ని పరిశీలింప చేయాల్సిన బాధ్యత మీద లేకుండా నానే నువ్వు పరిశీలిస్తే ఏదైతుందో స్పాట్ విజిట్ చేస్తే అది చర్చకు వస్తుంది. ఆ చర్చకు వస్తే ప్రజలు ఏదైతుందో వైఫల్యం కుట్టచ్చుడు కనబడుతుంది. అన్నాడు ఆయన కేటీఆర్ గారే గాని కేటీఆర్ గారే గాని హరిచరావు గారు గానీ వీళ్ళు విజిట్ చేస్తే ఏదైతుందో ఈ అంశం చర్చకు వస్తుంది. చర్చకు వచ్చి ప్రజల్లోకి పోతే ఏదైతుందో వాళ్ళ వైఫల్యం కుట్టచ్చుడు కనబడుతుంది. కాబట్టి కప్పిపుచ్చడానికి కొరకు ఏదైతుందో దాని తీవ్రవాద చర్యగా అనుమానాస్పదమైనటువంటి ఒక సంఘటనగా పోలీసు నమోదు చేయించిన కేసని పట్టణం. ఇవాళ ఏంటి అని డిఫెన్స్ క్రియేషన్ కొరకు ఎస్టాబ్లిష్ కొరకు ఎన్నింటి కొరకు వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఎవరైనా నేరం ఆపాదింపబడతారు, నేరం ఆపాదింపబడ్డప్పుడు ఆ నేరం ఆపాదింపబడ్డటువంటి ఒక వ్యక్తి అందులోకి ఏ విధంగా బయటపడాలో రంధ్రాన్వేషణ చేస్తారు. ఈ వ్యక్తి అట్లుండే మొత్తం దేశమంతా కోడై కూస్తున్నది, దేశమంతా కోడై కూస్తుంది. డ్యామ్ సేఫ్టీ అథారిటీ, విజిలెన్స్ ఎంక్వైరీ అన్ని చేయబడ్డాయి. కేంద్ర ప్రభుత్వం పరిధిలోకి అంశం పోయింది. ఇప్పుడు చెల్లం వచ్చింది ఆయన దొరగారికి. దొరగారు ఇప్పుడు చెల్లం వచ్చి సంతోషం అని చెప్పంటున్నాను. ఆయన ఏదైతుందో అది ఇవాళ రేపేదో పోతా అంటుండో ఆయన 3 నెలల కింద పోయేది ఉండే ఎప్పటికీ కాళేశ్వరం మీడియా బ్యారేజింగ్.